ఐదు టెస్టులు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటన వెళ్లిన టీమిండియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్తో క్లీన్ స్వీప్కు గురైన టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విజయమే లక్ష్యంగా సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి భర్తీ వేదికగా జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కాబోతోంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ను టీమిండియా 4-0తో సాధించాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. అంతేకాకుండా టీమిండియా నయా కోచ్ గౌతమ్ గంభీర్కి కూడా ఆస్ట్రేలియా పర్యటన ఇజ్జత్గా సవాల్గా మారింది. ఈ పర్యటనలో రాణించకపోతే అతనిపై వెయిట్ పడుతుందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి వార్మప్ మ్యాచ్ అయితే జరిగింది. పెర్త్ మైదానం సమీపంలో వాకర్ స్టేడియంలో భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది. భారత్ ఏ జట్టుతో శుక్రవారం టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్లో బ్యాటర్లు బౌలర్లుగా రెండు జట్లుగా విడదీసి ఆడించారు. ఈ సిమ్యులేషన్ మ్యాచ్లో ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ చాలా తీవ్రంగా నిరాశపరిచారు. కానీ మరొక వైపు భారత బౌలర్ల పేస్ బౌన్స్ కు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. కానీ కోహ్లీ 15 పరుగులకు, రిషబ్ పంత్ 19 పరుగులకు, జైస్వాల్ 15 పరుగులకు వెలితిరగ్గా కళాత్మకమైన కవర్ డ్రైవ్ తో ఆకట్టుకున్న కోహ్లీ ఆ వెంటనే పెవిలియన్ కు చేరారు. ఇక దూకుడుగా ఆడిన పంత్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్ లో బ్యాటర్లపై బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. కానీ యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం అద్భుతమైన బౌలింగ్ తో నిప్పులు చెరిగారు. మరోపై సార్ ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం తడబడ్డాడు. అంతేకాకుండా ఇక్కడ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ లో కూడా చాలా అద్భుతంగా ఆడాడు. లంచ్ సమయంలో ప్రసిద్ధ్ కృష్ణతో జస్ప్రీత్ బుమ్రా చాలాసేపు మాట్లాడాడు. గంభీర్ కూడా అతనితో చర్చించాడు. అవుట్ అయిన వెంటనే కోహ్లీ, జైస్వాల్ నెట్స్ లోకి వెళ్లి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆస్ట్రేలియా పిచ్ కండిషన్స్ కు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ యువ ఆటగాళ్లు తప్ప సీనియర్ ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోతున్నారు.